Hello everybody, welcome to Nivas Info. Today topic is 10th class maths loni first chapter real numbers lo exercise 5. ee chapter ni telugulo manamu vastava sankhyalu antam. Aithe ee exercise lo manam em nechukuntunnam ante log values ela find out cheyali. Mari ee exercise manaku artham avvali ee values manam find out cheyalante manaki three topics paina avagahan undali. First one, rules of exponents. Exponents ante enti, vaatlo unna rules enti. Second thing, what is logarithm? Third thing, rules of logarithm. These three topics telistene ee exercise anedi meeku artham avutundi. Anduke meeru ee three topics first nechukondi. Nechukona tarvatane ee exercise paina practice modalu pettandi. Ee three topics sambandhinchina video links anni nenu kinda description lo ichanu. Meeku aa topics paina avagahana unte avasaram ledhu. Avagahana leni vaaru maatrame aa videos chudandi. ఈ ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే డిస్క్రిప్షన్ ఎలా చూడాలనేది కొంతమందికి అర్థం అవ్వట్లేదు. సింపుల్, ఈ వీడియో కింద లైట్ డార్క్ కలర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో నేమ్ ఉంటుంది కదా, నేమ్ పక్కనే రైట్ సైడ్లో లిటిల్ బిట్ డార్క్ కలర్లో, లైట్ డార్క్ కలర్లో యారో మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కొంత టెక్స్ట్ అనేది కింద డిస్ప్లే అవుతుంది, అదే డిస్క్రిప్షన్. దాంట్లో కొన్ని బ్లూ కలర్ లింక్స్ ఉంటాయి, వాటికి ఆ లింక్ పక్కన నేమ్ అనేది ఉంటుంది, సమ్ టెక్స్ట్ ఉంటుంది, అది ఆ లింక్ దేనికి సంబంధించింది అని. సో మీకు కావాల్సిన లింక్ని క్లిక్ చేయండి, వీడియో ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు ఈ వీడియో పైన ఎక్కడైనా ట్యాప్ చేయండి. ఏదైనా వీడియో ఉంది కదా, ఆ వీడియో ప్లేస్లో ఎక్కడైనా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు రైట్ టాప్లో ఒక ఐ సింబల్ డిస్ప్లే అవుతుంది, ఇంకొన్ని ఆప్షన్స్ కూడా డిస్ప్లే అవుతాయి. మీరు ఐ అనేది ఎక్కడుందని చూడండి. ఆ ఐ కనిపించగానే ఐ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఇంకొన్ని వీడియోస్ క్రింద డిస్ప్లే అవుతాయి. అంటే ఆ వీడియోస్ ఏంటి అంటే ఈ ఎక్సర్సైజ్కి రిలేటెడ్ వీడియోస్. సో అందులో చూడు, మీరు టాపిక్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎలా సెలెక్షన్ చేసుకున్నా సరే మీరు ఈ త్రీ టాపిక్స్ మీద అవగాహన పెంచుకున్న తర్వాతనే ఈ ఎక్సర్సైజ్ అనేది మొదలుపెట్టండి. నేను ఇది స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిండు, ఆ ప్రాబ్లమ్స్కి లాగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే లాగ్ బేస్ 25 ఆఫ్ 5. సో ఈ 25 అనేది ఏంటి అంటే బేస్, ఈ 5 ఏంటి అంటే ప్రొడక్ట్. మరి ప్రొడక్ట్ ఎలా వస్తుంది, టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ వస్తుంది. మరి ఇక్కడ 5 అనేది 20, అందులో ఒక నెంబర్ ఏంటి అంటే 25. టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ప్రొడక్ట్ వస్తుంది. మరి ఏ నెంబర్స్ని మల్టిప్లై చేయాలంటే అందులో ఒక నెంబర్ ఏంటి 25. మరి 25ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. కానీ టాపిక్ అనేది ఈ లాగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడంలో టాపిక్ అది కాదు, జస్ట్ ప్రొడక్ట్ అనేది మనం అలా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ లాగారిథంలో టాపిక్ ఏంటి అంటే 25ని 25 చేతనే మల్టిప్లై చేయాలి, అలా ఎన్నిసార్లు చేస్తే 5 వస్తుంది. ఇక్కడ 25ని 25తో మల్టిప్లై చేస్తే అంటే 25 ఇంటూ 25, అంటే అక్కడ 225 ఉన్నాయి, ఒక 25ని ఇంకొక 25తో మల్టిప్లై చేస్తే మనకెంత వస్తుంది 625 వస్తుంది. మనకు కావాల్సింది ఓన్లీ 5 మాత్రమే. మరి ఆ 5 అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ 25 అనేది కంప్లీట్గా మల్టిప్లై అవ్వట్లేదు. 25 ఇంటూ 25 అవతల కూడా 25 100% మల్టిప్లై అవ్వట్లేదు. మరి ఎంత పర్సెంట్ మల్టిప్లై అవుతుంది? ఇక్కడ 1 టైం మల్టిప్లై అయితే 25 వస్తుంది, అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ 1. నెక్స్ట్ 25 25 చేత మల్టిప్లై అయితే 625 వస్తుంది. మరి ఇక్కడ 25 కంటే స్మాల్ వాల్యూ ఉంది, 5 ఉంది. ఆ 5 అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ 25 కంప్లీట్గా మల్టిప్లై అవ్వట్లేదు, అందులో కొంత పర్సెంట్ మాత్రమే మల్టిప్లై అవుతుంది. ఆ పర్సెంట్ ఎంత, అదే మనము లాగ్ వాల్యూ అంటాం. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము, సో లాగ్ వాల్యూ మనకి ఎంత తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో లెట్ లాగ్ బేస్ 25 ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్స్పోనెంట్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. మరి ఎక్స్పోనెంట్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి ఎక్స్పోనెంట్, ఈ 5 అనేది ప్రొడక్ట్, 25 బేస్. సో కాబట్టి ఎక్స్పోనెంట్లో ఫామ్లోకి చేంజ్ చేస్తే 25 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ టూ బేసెస్ని కంపేర్ చేయండి. ఇక్కడ 25, ఇక్కడ 5, ఈ టూ బేస్ ఈక్వల్గా లేవు. మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ టూ బేసెస్ని ఈక్వల్గా చేయాలి. సో ఈక్వల్గా చేయాలంటే 25ని మరి 5 బేస్తో ఎలా రాస్తాం, 5 స్క్వేర్. కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇక్కడ స్క్వేర్స్ అనేది డబల్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ ఉంది ఇక్కడ.
కాబట్టి వీటికి పవర్ తీసుకున్నప్పుడు దీన్ని కూడా పవర్లో రాసుకోండి, ఎందుకంటే మనం నెక్స్ట్ ఆ పవర్సే కంపేర్ చేసేది. ఆ లాగ్ వాల్యూస్ అంటే మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేసేది ఆ పవర్సే అనమాట. అందుకే దీనికి కూడా 5 పవర్ ఆఫ్ 1, మరి ఇక్కడ 5 పవర్ ఆఫ్ 1 1 లేదు కదా, 1 అక్కడ ఏదైనా సరే ఒక వాల్యూకి ఎక్స్పోనెంట్ లేదు అంటే దాని ఎక్స్పోనెంట్ 1 అని అర్థం. సో కాబట్టి 5 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటికి కూడా బేస్ 5నే కాబట్టి ఈ రెండు ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లై చేయండి, 2 ఇంటూ x చేస్తే 2x అవుతుంది. అంటే 5 పవర్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ 5 ఇక్కడ 5, 2 బేసెస్ ఈక్వల్ అయినాయి. 2 బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనం నెక్స్ట్ కంపేర్ చేయాల్సింది ఎక్స్పోనెంట్స్ని. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 1 ఉంది, 2x ఈజ్ ఈక్వల్ టు 1, కానీ 2x ఈజ్ ఈక్వల్ టు 1 కాదు కదా. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఆల్జీబ్రా, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2, అంటే ఇక్కడ 2ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో అదే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ, అంటే లాగ్ బేస్ 25 ఆఫ్ 5 వాల్యూ ఎంత అంటే 1/2 లేదా 0.5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, లాగ్ బేస్ 81 ఆఫ్ 3. సో దీని వాల్యూ మనకు తెలియదు కాబట్టి లెట్ లాగ్ బేస్ 81 ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు దీని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాసుకుంటే 81 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు 2 బేసెస్ని కంపేర్ చేస్తే ఇక్కడ 81 ఇక్కడ 3, సో 81 కూడా 3 బేస్తో చేంజ్ చేసి రాసుకుందాం. అప్పుడు 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లై చేద్దాం, అప్పుడు 3 పవర్ ఆఫ్ 4 x ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు ఇక్కడ బేస్ 3 ఇక్కడ బేస్ 3 కాబట్టి ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేద్దాం, 4x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు కావాల్సింది x వాల్యూ, సో x ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ లాగ్ వాల్యూ ఎంత అంటే 1/4. సో లాగ్ బేస్ 81 ఆఫ్ 3 వాల్యూ ఎంత అంటే 1/4. దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్, లాగ్ బేస్ 2 ఆఫ్ 1/16. సో దీని వాల్యూ తెలియదు కాబట్టి x అనుకుందాం, లెట్ లాగ్ బేస్ 2 ఆఫ్ 1/16 ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు దీని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చి రాసుకుంటే 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/16. ఇప్పుడు ఇక్కడ బేస్ ఇక్కడ బేస్ని కంపేర్ చేసినట్టయితే ఇక్కడ 2 ఉంది ఇక్కడ 16 ఉంది, కాబట్టి 16ని మనం ఏం చేస్తాము 2 బేస్తో మార్చి రాసుకుంటాము. అప్పుడు 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ ఆఫ్ 4. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంతో 16, 16ని 2 బేస్తో రాసుకుందాం. నెక్స్ట్ మరి ఈ బేసుల్ని కంపేర్ చేస్తే ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది, కానీ ఇక్కడ 2 లేదు, యాక్చువల్గా 1/2 పవర్ ఆఫ్ 4 ఉంది. దీన్ని ఓన్లీ 2 బేస్తో మాత్రమే వాల్యూ రాసుకోవాలి. మరి రాసుకోవాలంటే మనకు ఒక్కసారి రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్ జ్ఞాపకం చేసుకోండి. ఆ రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్లో మనకి ఒక రూల్ ఉంటుంది, అది ఏంటి అంటే మనకి ఇక్కడ నామినేటర్ 1 ఉంది అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 పవర్ ఆఫ్ -4. ఇక్కడ నామినేటర్లో 1 ఉన్నప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ ఏమవుతుందంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా మైనస్లో ఇస్తే మనం ఈ విధంగా రాసుకుంటాం, ఈ విధంగా ఇచ్చినప్పుడు మైనస్లో రాసుకోవాలి. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ -4. అంటే ఇక్కడ నామినేటర్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అందుకే ఇక్కడ ఎక్స్పోనెంట్ నెగిటివ్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కంపేర్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు -4. అంటే ఇక్కడ లాగ్ బేస్ 2 ఆఫ్ 1/16 వాల్యూ ఎంత, -4. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, లాగ్ బేస్ 7 ఆఫ్ 1. సో దీని వాల్యూ మనకు తెలియదు కాబట్టి లెట్ లాగ్ బేస్ 7 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అయితే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఎంత, 1. ప్రొడక్ట్ 1 వచ్చింది అంటే అక్కడ ఎక్స్పోనెంట్ 0, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాసి మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్స్ వాల్యూ డైరెక్ట్ 0 అని రాసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి జస్ట్ రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ జ్ఞాపకం చేసుకోండి. సో మనకి ఇక్కడ ప్రొడక్ట్ 1 ఉంది అంటే ఈ 7 అనేది 0తో మల్టిప్లై అయిందన్నాను, అంటే ఇక్కడ 7 లేదు. సో 7 పవర్ ఆఫ్ 0 ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకుంటే ఎలా రాసుకుంటాం, 7 పవర్ ఆఫ్ 0, అక్కడ 7 లేదు. కాబట్టి అక్కడ 7 లేదు, సంథింగ్ ఏముంది అంటే 1. సో ఎక్స్పోనెంట్ ఫామ్ ఎక్స్పోనెంట్ వాల్యూ 0 ఉన్నప్పుడు బేస్ ఎంత ఉన్నా సరే దాని వాల్యూ ఎంత అంటే 1. కాబట్టి లాగ్ బేస్ 7 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అన్నట్టు,
జీరో. కాబట్టి మన ఆన్సర్ ఎంత? లాగ్ సెవెన్ ఆఫ్ లాగ్ బేస్ సెవెన్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్, లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్. సో దీని లాగ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఇచ్చాం కాబట్టి మనం వై తీసుకుందాం. ఓకే, వాల్యూ వై అనుకుందాం. సో లెట్ లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటే ఎక్స్ పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి రైట్ సైడ్లో రూట్ ఉంది, లెఫ్ట్ సైడ్లో రూట్ లేదు. కాబట్టి రైట్ సైడ్లో ఉన్న రూట్ని క్యాన్సిల్ చేయాలి. మరి రూట్ని క్యాన్సిల్ చేయాలంటే మనం ఏం చేయాలి? దాన్ని ఎక్స్ పవర్ ఆఫ్ వన్ బై టూగా రాసుకోవాలి. ఇక్కడ రూట్ను క్యాన్సిల్ చేయాలంటే మనం ఎలా రాసుకోవాలి అంటే ఇక్కడ వన్ బై టూ. ఓకే, రూట్ సారీ ఎక్స్ పవర్ ఆఫ్ వన్ బై టూ. ఇప్పుడు ఎక్స్పోనెంట్ అనేది వన్ బై టూలో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము? ఈ వన్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఈ కింద డినామినేటర్లో ఉన్న టూ అనేది మైనస్ టూ అవుతుంది. ఓకే, సో రూట్ క్యాన్సిల్ చేయాలి అంటే ఈ ఎక్స్కి వన్ బై టూ, పవర్ ఆఫ్ ఎక్స్ వన్ బై టూ. ఇప్పుడు డినామినేటర్ ఓన్లీ నెగిటివ్లోకి వెళ్తుంది ఎప్పుడు? ఈ నామినేటర్ అనేది క్యాన్సిల్ చేస్తే. అప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది. సో దానికోసం డైరెక్ట్ ఎక్స్ పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ టూ. ఇప్పుడు ఇక్కడ బేసులు ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్, సో ఎక్స్పెరిమెంట్స్ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ. మరి ఇక్కడ మనం మైనస్ టూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము. మైనస్ టూ అంటే రివర్స్లో మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ డివిజన్. ఓకే, దాన్ని చేయలేం కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆ ఎక్స్పెరిమెంట్స్ చేంజ్ చేసి రాసుకుంటాం. మళ్ళీ చేంజ్ చేసి రాసుకోవడం అంటే ఈ మైనస్ టూ ఉంది కదా సేమ్ ఇంతమంది ఫామ్, ఎక్స్ పవర్ ఆఫ్ వన్ బై టూ. కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ వన్ బై టూ. మరి ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ కంపేర్ చేస్తే వై వాల్యూ ఎంత? వన్ బై టూ. సో ఇదే మన ఆన్సర్, లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ. నెక్స్ట్ ప్రాబ్లమ్ సిక్స్, లాగ్ బేస్ టూ ఆఫ్ 512. సో దీని వాల్యూ మనము లెట్ లాగ్ బేస్ టూ ఆఫ్ 512 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు దీని ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకుంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 512. ఇప్పుడు ఇక్కడ బేస్ 2 ఇక్కడ 512, ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే దీన్ని బేస్ 2తో చేంజ్ చేసి రాసుకోవాలి. అప్పుడు 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 9. 2 పవర్ ఆఫ్ 9 వాల్యూ అంతా 512, రైట్? ఇప్పుడు బేస్లో రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెంట్స్ కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆల్రెడీ మనకి వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ లాగ్ వాల్యూ ఎంత అంటే 9. లాగ్ బేస్ టూ ఆఫ్ 512 ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, లాగ్ బేస్ 10 ఆఫ్ 0.01. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనము లెట్ లాగ్ బేస్ 10 ఆఫ్ 0.01 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని మనం ఎక్స్పోనెంట్ ఫామ్లోకి చేంజ్ చేసేసుకుంటే 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.01. ఇప్పుడు 0.01 ఇది పాయింట్లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ మనం ఎలా చేంజ్ చేయగలము? ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయగలము. ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసి రాసుకుంటే మనకు అది ఎంత అవుతుంది? 1/100 అవుతుంది. 100 ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ 1 వస్తుంది, నామినేటర్ 1 వస్తుంది. డినామినేటర్ 100 వస్తుంది, నామినేటర్ 1 వస్తుంది. సో 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/100. ఇప్పుడు ఈ 100ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్ 10 రాసుకోవాలి. అప్పుడు 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10^2. ఇప్పుడు ఇక్కడ బేస్ రెండు ఈక్వల్ కానీ ఇక్కడ నామినేటర్ ఉంది. మరి నామినేటర్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? ఈ ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్ అవుతుంది అంటే 10^2 అవుతుంది, 10^-2 అవుతుంది. సో కాబట్టి 10^x ఈజ్ ఈక్వల్ టు 10^-2. ఇప్పుడు బేసులు రెండు ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. సో మనకి లాగ్ వాల్యూ ఎంత? -2. లాగ్ బేస్ 10 ఆఫ్ 0.01 ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం, లాగ్ బేస్ 2/3 ఆఫ్ 8/27. ఇది కొంచెం డిఫరెంట్ కానీ చాలా ఈజీ ఇది కూడా. సో దీని వాల్యూ మనకు తెలియదు కాబట్టి లెట్ లాగ్ బేస్ 2/3 ఆఫ్ 8/27 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్.
దీన్ని ఇప్పుడు మనం ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకుంటే ఈ 2/3కి x అనేది పవర్ అవుతుంది. కాబట్టి 2/3 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 8/27. ఇప్పుడు ఇక్కడ బేస్ ఎంత అంటే 2/3, మరి ఇక్కడ 8/27, ఈ రెండు ఈక్వల్ చేయాలి. మరి ఈక్వల్ చేయాలి అంటే ఇక్కడ నామినేటర్ 2 ఉంది కాబట్టి ఈ 8ని కూడా 2 బేస్తో రాసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఈ 27ని బేస్ 3తో రాసుకోవాలి. అప్పుడు 2/3 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2^3/3^3. ఈ రెండింటి కూడా ఎక్స్పోనెంట్ 3నే వచ్చింది. సో 2^3 వాల్యూ ఎంత? 8. 3^3 వాల్యూ 27. సో ఇక్కడ రెండింటికి 3 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా హోల్ పవర్ రాసుకుందాం. అప్పుడు 2/3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 3. సో ఇక్కడ బేస్ సేమ్, ఇక్కడ బేస్ సేమ్. మనం నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ కంపేర్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి మన వాల్యూ ఎంత అంటే 3. సో లాగ్ బేస్ 2/3 ఆఫ్ 8/27 ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం, 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 2 ఆఫ్ 3. ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ లాగ్ 2 ఆఫ్ 3 అనేది పవర్, ఎక్స్పోనెంట్. దేనికి ఎక్స్పోనెంట్? 2కి. ఇక్కడ 2 ఎక్స్పోనెంటే, లాగ్ 2 ఆఫ్ 3 కూడా ఎక్స్పోనెంట్సే. అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ ఉంది. ఈ 2 ఎక్స్పోనెంట్స్ మధ్యన రిలేషన్ ఏంటి? ప్లస్. మనము రూల్స్ ఆఫ్ లాగారిథంలో ఒకటి నేర్చుకున్నాము. అక్కడ ఏంటి, మనకి ప్లస్ ఉంది అంటే వాటి మధ్యన మల్టిప్లికేషన్ అని అర్థం. కాబట్టి ఇక్కడ బేస్ 2, ఈ రెండింటికి బేస్ ఏంటి? 2నే. కాబట్టి వేరువేరుగా రాసుకుందాం, అప్పుడు మల్టిప్లికేషన్ వస్తుంది. సో 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ లాగ్ బేస్ 2 ఆఫ్ 3. దీన్ని మనం ఎక్స్పోనెంట్ ఫామ్లోకి చేంజ్ చేస్తే మనకి ఇక్కడ 2 లాగ్ బేస్ 2 అనేది బేస్ 2 ఆఫ్ 3 వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ 3 ఎందుకు అవుతుంది అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఫస్ట్ ఇలా రాసుకుందాం, 2 పవర్ ఆఫ్ 2, దీని వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుందని చెప్పాను కదా. ఈ 3 ఎందుకు అవుతుంది అంటే దానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సేమ్ ఇది ఎలా ఉంది, 2 లాగ్ బేస్ 2 ఆఫ్ 3. ఈ లాగ్ 2 ఆఫ్ 3 అనేది ఎక్స్పోనెంట్, కాబట్టి ఈ 2 ప్లస్లో నేను 5 తీసుకుంటున్నాను. 5 పవర్ ఆఫ్ లాగ్ బేస్ 5 ఆఫ్ 25. సో దీని ఈక్వల్గా దీని ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. అందుకోసం ఇంకా ఈజీ నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ ఈజీ ఎందుకంటే ఇక్కడ 5 25. సో అందుకోసం ఇది ఈజీ అనమాట. ఇప్పుడు చూడండి, లాగ్ 5 ఆఫ్ 25. ఓకే, దీనికోసేపు 5ని పక్కన పెడదాం. ఓకే, బేస్ని పక్కన పెడదాం. ఈ పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ లాగ్ 5 బేస్ 5 ఆఫ్ 25, దాన్ని సపరేట్ రాసుకోండి ఓన్లీ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇప్పుడు లాగ్ 5 ఆఫ్ 25 అంటే దీని వాల్యూ మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. ఓకే, ఇంతకుముందు చేసాం కదా మన ప్రాబ్లం సేమ్ అలాగే. ఇప్పుడు దీని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి చేంజ్ చేస్తే 5 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ బేస్ 5, ఇక్కడ 25. దీన్ని కూడా 5 బేస్తో రాసుకుంటే x పవర్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఇప్పుడు రెండు బేస్లు ఈక్వల్, ఎక్స్పోనెంట్ చేంజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అంటే ఇక్కడ లాగ్ 5 ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. రైట్, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 ఎందుకు వచ్చింది అంటే ఈ 25ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్ ఎంత అంటే 2. కాబట్టి ఇక్కడ ఈ టోటల్ ఈ ఎక్స్పోనెంట్ ఫామ్ ఏదైతే ఉందో లాగ్ బేస్ 5 ఆఫ్ 25 వాల్యూ ఎంత? 2. దీని లాగ్ వాల్యూ ఎంత? 2. కాబట్టి 5 పవర్ ఆఫ్ 2 అని రాసుకోవచ్చు డైరెక్ట్. రైట్, ఇక్కడ 5 పవర్ ఆఫ్ 2. 5 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 25. ఇక్కడ చూడండి, ఇక్కడ 25ని మనకి లాస్ట్గా అదే వచ్చింది. అంటే ఇక్కడ 5 లాగ్ బేస్ 5 అనేది క్యాన్సిల్ అయింది, మనకి ఓన్లీ 25 మిగిలింది. ఇక్కడ కూడా సేమ్, ఈ 2 పవర్ ఆఫ్ లాగ్ బేస్ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ మనకి 3 మిగులుతుంది. కాబట్టి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. సో ఇది అర్థం కాకపోతే ఈ స్టెప్స్ అనేది మళ్ళీ ఒకసారి చూడండి. మీకు వీడియో అనేది జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్యాక్ ఎలా వెళ్ళాలి అంటే ఈ వీడియోకి వీడియో పైన కొంచెం వీడియోకి ఆఫ్ మధ్యలోంచి లెఫ్ట్ సైడ్కి వెంట వెంటనే 2 టైమ్స్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ అంటాం దాన్ని. ఓకే, లెఫ్ట్ సైడ్ డబల్ ట్యాప్ చేయండి, కొన్ని సెకండ్స్ బ్యాక్ వెళ్తుంది. అది ఎన్ని సెకండ్స్ వెళ్తుందంటే మీలో మీ యాప్లోని సెట్టింగ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ యాప్లోని సెట్టింగ్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీకు టాప్ రైట్లో మీకు ఏదైతే ఐడితో ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో దాని సింబల్ కనిపిస్తుంది.
దాని పైన క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఓపెన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కింద డిస్ప్లే అవుతుంది. ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీకు అందులో జనరల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ జనరల్ పైన క్లిక్ చేయండి. మీకు కింద మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. దాంట్లో మీకు ఏంటంటే డబుల్ ట్యాప్ టు సీక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీరు సెకండ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో అంటే మీకు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ బ్యాక్ వెళ్ళాలన్నా, ఫ్యూ సెకండ్స్ ముందుకెళ్ళాలన్నా కానీ డబుల్ ట్యాప్ చేయాలి. లెఫ్ట్ సైడ్ చేస్తే బ్యాక్ వెళ్తాం, రైట్ సైడ్ చేస్తే ముందుకెళ్తాం. సో మన టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ 3 వచ్చింది. సో ఇక్కడ 2^2 × 3. సో దీన్ని కూడా ఇక్కడ రైట్ సైడ్లో 3 ఉంది కాబట్టి దీన్ని కూడా ఓన్లీ ఎక్స్పోనెంట్ ఫామ్ను క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు 2^2 వాల్యూ 4 అవుతుంది. అంటే 4 × 3, 4 × 3 = 12. సో దీని వాల్యూ ఎంత అంటే 12. 2^2 + log base 2 of 3 వాల్యూ ఎంత? 12. ఈ ఎక్సర్సైజ్తో పాటు మీ క్లాస్కి సంబంధించిన మరిన్ని ఎక్సర్సైజ్ల కోసం లేదా ఈ వీడియో నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం ఈ వీడియో చివరిలో వచ్చే థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి. లేదా ఇంకా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను వాటిని తెలుసుకోవడం కోసం ఈ వీడియో క్రింద ఛానల్ నేమ్ కనిపిస్తుంది, నివాస్ ఇన్ఫో అని. ఆ నివాస్ ఇన్ఫోని క్లిక్ చేయండి. అప్పుడు నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. నేను ఏ టాపిక్ పైన వీడియోస్ అనేది చేశాను అవి డిస్ప్లే అవుతాయి. కింద ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అందులోంచి మీరు టాపిక్ని సెలెక్షన్ చేసుకున్నట్టయితే ఆ టాపిక్కి సంబంధించిన టోటల్ వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. లేదు, నేను నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించిన ఓన్లీ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే నాకు కావాలి అనుకుంటే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో నేను కొన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు ఈ వీడియో పైన ఎక్కడైనా ట్యాప్ చేస్తే కూడా మీకు కొన్ని వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి. మీరు ఈ వీడియో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు రైట్ టాప్ సైడ్లో ఐ సింబల్ కనిపిస్తుంది. ఆ ఐ పైన క్లిక్ చేయండి. ఈ వీడియోకి రిలేటెడ్ వీడియోస్ కింద ఆల్రెడీ డిస్ప్లే అవుతాయి ఆ ఐ పైన క్లిక్ చేసినప్పుడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.